నా సుపీరియర్ని కొట్టినందుకు నేను బాధపడటం లేదు. ఆ అమ్మాయి మీద పడ్డపాడి చేతుల్ని ముక్కలు ముక్కలుగా నరికిపారైనందుకు బాధపడుతున్నాను. ఒక పేద విధవరాల్ని సరసానికి పిలిచిన వాడి నాలుకను కోసిపారైనందుకు బాధపడుతున్నాను. కొవ్వెక్కిన రాక్షసుడి శరీరంలోని ఎముకల్ని ఏరిపారైనందుకు బాధపడుతున్నాను సార్. అర్జున్, తప్పు చేసిన వాడిని విడిచిపెట్టి దండించిన వాడిని ప్రశ్నించడానికి మీకు సంకోచం లేకపోవచ్చు, కానీ నాకు సిగ్గుగా ఉంది. ఈ డిపార్ట్మెంట్ అంటేనే అసహ్యం వేస్తుంది. ఈ యూనిఫామ్ తొడిగినందుకు అవమానంగా ఉంది. డిపార్ట్మెంట్ లోనే అన్యాయం అయిపోయిన వాడికి ఇక్కడ దిక్కు లేకపోతుంటే ఈ డిపార్ట్మెంట్ వల్ల ప్రజలకేం ఒరుకుతుంది? ఈ ఆవేశం, ఒళ్ళు తెలియని పిచ్చి కోపం అదుపులో ఉండాలి. ఎలా సార్ అదుపులో ఉంటుంది? రాత్రి నిద్రపోతున్నప్పుడు కుడికిపడి లేచిపోయి గుండెలు బద్దలయ్యేలా మీరేడ్చారా? నాలాగా నోట్లో అన్నం పెట్టుకుంటే ముద్ద దగ్గక గొంతులో ఊపిరి బెగబట్టుకున్నారా? నాలాగా చుట్టూ జనముండి కూడా ఎక్కడో ఎడారిలో ఒంటరిగా నిలబడి తప్పించిపోతున్నట్టు ఫీల్ అయ్యారా? నాలాగా అది నా చిన్ననాటి వేదన. ఆ వేదనే నా ఆవేశానికి కారణం. తప్పు చేసిన వాడని అక్కడికక్కడే ఎరగొట్టాలి. అప్పుడే ఎవడైనా తప్పు చేయడానికి భయపడతాడు. ఆగి నిదానించి విచారించి కార్యాపన చేయడం శిక్షను తగ్గించడమే అవుతుంది. నేను ఆ పని చెయ్యను. నా పద్ధతి మీకు నచ్చకపోతే గుడ్ బై టు యువర్ డిపార్ట్మెంట్. ఎక్సలెంట్. నిన్ను పిలిచింది నిలదీయటానికి కాదు, మెచ్చుకుంటూనే హెచ్చరించటానికి. అర్థవంతమైన నీ ఆవేశాన్ని అభినందిస్తున్నాను. నాకు కావాల్సింది మీ అభినందనలు కాదు సార్. సీతాపురంలో పోస్టింగ్. సీతాపురమా? అది చాలా ప్రాబ్లమే. సీతాపురం చరిత్ర నాకు బాగా తెలుసు. అందరి దృష్టి ఆరించుకుపోవాలా? అన్ని గిరాకీలు నాకే తగలాల, నాకే తగలాల. జై దుర్గా. ఏం బాబు, పిచ్చా కావాలా? అన్న సంగుడు కొత్త తరచ్చా? అది రాదు, నేనుతో కుక్కు రావాలా? ఏ క్లాసు? క్లాసా? అదేంటి? టాప్ వేసుకుని కూకుంటే ఫస్ట్ క్లాసు, టాప్ లేకుంటే సెకండ్ క్లాసు, కింద కూకుంటే థర్డ్ క్లాసు, వెనక రెండు తోసుకొస్తే ఆపరేటు. కావాలంటే ఫుల్ కన్సెస్ కూడా ఉంది. అదెలాగా? నేను బండి తొక్కినంతసేపు ఆపకుండా మాట్లాడుతుంటాను, నువ్వు ఆపకుండా ఊ కొట్టాలా. అసక్కూడదు, బెసక్కూడదు, కదలకూడదు, మెదలకూడదు, ఆపమని గోలెట్టకూడదు, అడిలిపోయి పారిపోకూడదు. నువ్వు నా మాటలు గిల్లకపోతే రిక్షాలో దూడ్డబ్బా ఉంది, సెవులో దూడెట్టుకోవచ్చు, ఏళ్ళు మాత్రం పెట్టుకోకూడదు. నాకేలెట్టుకునే వాళ్ళంటే అసహ్యం. దూదికి మట్టికి 50 పైసలు ఎక్స్ట్రా. మరి నిన్న నడిచి వెళ్తే అదిగో రూటు దూరం నచ్చి. పూసిని ఏంటనో, నీ సిలకి నా పేరు కూడా తెలిసిపోయింది. పేరేంటి? నీ మొత్తం చరిత్ర చెప్పు. నీకు రాబోయే మొగుడెవరో కూడా ఖచ్చితంగా చెప్పే కంచి కామాక్షి సిలక బోనీసి. చూతారే, ఇదిగో డబ్బు, ఇదిగో నువ్వు చెప్పింది అబద్ధమైంది అనుకో, నీ సిలక నేను చేయను, నువ్వు బొక్క అయిపోతావు. ఈ బొక్కలో ఎట్టి నిన్ను మూసేస్తాను. అలాగే అలాగే. మనోహరా, బయటికి రా, జోస్యం చెప్పు. కంచి కామాక్షి, మధుర మీనాక్షి, విజవాడ కనకదుర్గ, ఈ లచ్చనమైన లచ్చమ్మకి ఇలాంటి మనమొదరొస్తాడో పరకాయించి చూసి ఒక పటం చేతులేటమ్మా. మనోహరా, లోన్కెళ్ళు. ఆహా, శ్రీకృష్ణ పరమాత్ముడి చిత్రపటం వస్తున్నాడమ్మా. నీ మొగుడు ముత్తుల కృష్ణయ్య, ఒవ్వ గోపాలుడు, సాక్షాత్తు ఆ బాలకృష్ణుడే దిగొస్తున్నాడు. అంతగాడు, ఆటగాడు, నీటుగాడు, కోటుగాడు, కథానాయకుడు వస్తున్నాడు. అన్ని పిల్లల గుండెల్ని కొల్లగొట్టే శ్రీకృష్ణ పరమాత్ముడు. వాడే నీ వాడు, నిన్ను పెళ్ళాడి అరుంధతి నక్షత్రంతో పాటు చుక్కలని చూపించే టక్కరివాడు. చుట్టేసుకో, కట్టేసుకో, కొట్టేసుకో, పట్టేసుకో. ఎవరు నువ్వు? ఏంటి? ఈ అమ్మాయి కొంచెం లూజ్ లా ఉంది. ఏ అబ్బాయి, రిక్షా కడతావా? ఈ చుట్టుపక్కల వేరే ఓలు మొత్తంలో నా గిరాకీ నెక్కించుకుని నా జగినా గడికి అవడరా, బుక్ అయిపోతావు. జాగ్రత్త. వద్దు సార్, దాంతో ఎందుకులేండి గొడవ, నా బండి రిపేరు. బాబా, భయపడకుండా బండి ఎక్కండి అయ్యా. అమ్మాయి మాట లోడలోడే గాని మనసు బంగారం. కాసు బంగారం కావాలంటే తీసుకుని చూడు. కృష్ణ పరమాత్మ మాట్లాడరా. అదెవరు? ఇంకెవరు, నువ్వే ముద్దులోడివి, ఎన్న ముద్దలోడివి. నీ పేరు కృష్ణ పరమాత్మ కాదు? అబద్ధ, నీ పేరు కృష్ణ పరమాత్మ కాదు. అది అదంటే నా బండిలో కూసున్న వాళ్ళు నాలుక మడతపడి అబద్ధం ఆడితే
నా బ్రేక్ మడత పడిపోద్ది, బండి ఆగిపోద్ది. అలాంటి చిన్నలు కూడా ఉన్నాయా? సరే, నా పేరు అర్జున్. నీకు పెళ్ళి ఉందా? అయిందంటే మళ్ళీ ఆగిపోతుందా బండి? చక్కు ఆగిపోతే అబద్ధం కదా. నీకు పెళ్లి కాలేదు కదా. నీకెలా తెలుసు? ఏ మగాడి మకం పెళ్ళై నాకు ఇంత కడకలు ఆడిపోద్ది. చెప్పు, నువ్వు నాకు చాలా నచ్చావు. ఏ ఉద్యోగం మీద వచ్చా? పోలీస్ ఆఫీసర్. అదేమిటి బండి ఆగిపోయింది? నేను అబద్ధం చెప్పలేదు. లేదు లేవయ్యా, నువ్వు దిగాల్సిన చోటు వచ్చింది, నేనే ఆపాను. నేను ఎక్కడ దిగాలో చెప్పనే లేదు. అక్కర్లేదు. ఈ ఊరి ఏ తహసీల్దార్ వచ్చినా, కలెక్టర్ వచ్చినా, నీలాంటి కృష్ణ పరమాత్ముడు వచ్చినా, ముందు దర్శనం చేసుకోవాల్సింది ఆ ఆటో పేరవే. ఇది మా ఊరి పెద్ద మనిషి భవానీ గారి భవనం. నేను ఎయిటింగ్ లో ఉంటాను, నువ్వు వెళ్ళి కలిసిరా. ఏమయ్యా రైటర్, పోలీస్ స్టేషన్ రైటర్ కి సినిమా రైటర్ కి తేడా ఏమిటో చెప్పు. సినిమా రైటర్ రాసిందే మళ్ళీ మళ్ళీ మార్చి రాస్తాను, కానీ నేను మాత్రం తమరు చెప్పింది చెప్పినట్టు రాస్తాను, చచ్చినా మార్చను. ఏమయ్యా హెడ్, హైకోర్టు గొప్పదో నా క్రికెట్ కోర్టు గొప్పదో చెప్పు. తమరు హైకోర్టు లో క్రికెట్ ఆడతారు, క్రికెట్ కోర్టు లో తీర్పులు చెప్తారు. తమ కోర్టే గొప్పది సార్. ఏమయ్యా ఎస్ఐ వెంకట్రావు, నిన్ను ఉన్న పలంగా ఈ బ్యాటుతో నీ బుర్ర బద్దలు కొట్టి చంపేశాననుకో, నన్ను ఊరి తీస్తారటవా? ఊరా? నీ మీద కేసు పెట్టే మనగాడు పుట్టాడా, ఇక ముందు పుడతాడా? ఇదిగో రైటరు, నువ్వు రాసేవి వాడు చెప్పే కథలైతే నీ తలరాత మార్చి నేను రాస్తాను, చూస్తావా? ఇదిగో హెడ్, ఏ కోర్టులో ఏం జరగాలో తెలుసుకోకుండా అర్థమైన వాళ్ళకి హెడ్ ఉపాయంటే నీ హెడ్ ఎగిరిపోతుంది. ఓకే వెంకట్రావు, నేరం చేసిన వాడి మీద కేసు పెట్టేవాడు పుట్టలేదా? వాడిని వాడి బాబును కూడా పట్టడానికే నేను పుట్టుకొచ్చాను, తెలుసా? నీ స్టంప్స్ మూడు విరిగిపడ్డ. ఇప్పుడు నేను ఈ బంతేసి కొడితే బౌండరీలోకి వెళ్ళి పడతావు, కానీ ఇప్పుడు కాదు, సీరియస్ గా సీరియస్ గేమ్ ఆడతాను, నాతో పెట్టుకోకు. దించు, చేయించు. 3 సెకండ్ల కన్నా ఎక్కువసేపు సెల్యూట్ చేయకూడదని తెలీదా? ఈ నక్క వినయాలు నా దగ్గర వద్దు. నాకు రూల్ లేదు, జాల్ లేదు, ప్రొసీజర్లతో పని లేదు, ప్రమోషన్ అక్కర్లేదు. నాకేది అడ్డు రాదు, వస్తే అడ్డంగా వెళ్ళడానికి వెనకాడేది లేదు. చదివింది పోలీస్ చదివే, కానీ చదవని విద్యలు నాకు చాలా తెలుసు. చెడ్డది ఎప్పుడు ఎక్కడ కనిపించినా దానకర్త సంఘమిత్ర, మనుషుల రక్తంతో దాహం తీర్చుకునే రాక్షసుడు కోవిల దాహానికి కుళాయిలు దానం చేశాడా? ఇది మూలకం రక్తం, ఇందులో ప్రవహించేది రక్తం. ఏమ్మా, నువ్వు అమ్మవా, రాత్రి బొమ్మవా? చెడ్డవాళ్ళని శిక్షిస్తావని చెప్పిందంతా ఉత్తి పురాణమేనా? ఆ చక్రవర్తిని ఇంకా అంతం చేయలేదే. వాడు చేసిన ఘాతకాలు నీ కళ్ళ కనపడలేదా? నీ కళ్ళు కూడా కప్పాడా వాడు? జీవోత్సవంలో బతుకున్న నేను వాడి కిరాతకానికి నిదర్శనం కదమ్మా. నన్ను పిచ్చిదాన్ని చేశావు, వాడిని పెద్దవాడిని చేశావు. ఏం దేవత అమ్మా నువ్వు! నీ వల్ల కాదని తేలిపోయిందిలే, తేలిపోయింది. నువ్వు అలా చూస్తూ ఉండు, వాడిని చంపి వాడి రక్తంతో నీ పాదాలకు అభిషేకం చేస్తాను. అప్పుడు నీకు అర్థమవుతుంది నా ఆవేశం ఏమిటో. ఇది జరిగి తీరుతుందమ్మా, నువ్వు అలా చూస్తూ ఉండు, జరిగి తీరుతుంది.
జరిగి తీరుతుంది, జరిగి తీరుతుంది.